హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సాహా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు తెలుసుకుందాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 7/3/2020, అంటే మార్చి 7వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే పోస్ట్స్ వచ్చి నర్స్ బి కేటగిరీలో మనకి 2 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్ ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సీతో పాటు ఫస్ట్ క్లాస్ డిప్లొమా అండ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, నర్స్ పోస్ట్కి. అలాగే మనం ల్యాబ్ టెక్నీషియన్ ఏ చూసుకుంటే మొత్తం 3 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అన్రిజర్వ్ క్యాండిడేట్లో మొత్తం 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సీతో పాటు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫైర్మ్యాన్ ఏ చూసుకుంటే మొత్తం 7 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 7 పోస్టుల్లో అన్రిజర్వ్కు 4, ఓబీసీకి 2, ఎస్సీ వాళ్ళకి 1, మొత్తం 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం 10th పాస్ అయిన వాళ్ళు, అలాగే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరల్ కండిషన్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనం ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్ టు కంటిన్యూ అని ఇచ్చారు. అంటే పోస్ట్ అనేది టెంపరీ పోస్ట్, తర్వాత మనకి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనం పే స్కేల్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం అన్నీ చూసుకుంటే నర్స్ బి పోస్ట్కి వచ్చి పే స్కేల్ వచ్చి చూసుకుంటే లెవెల్ 7 ప్రకారం మనకి 44,900 నుంచి 142,400 వరకు శాలరీ అనేది ఉంటుంది. అలాగే మినిమం శాలరీ వచ్చి చూసుకుంటే ఫస్ట్లో మనకి 52,533 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్ మనం చూసుకుంటే 25,500 నుంచి 81,000 శాలరీ అనేది ఉంటుంది. ఫస్ట్లో మనకు శాలరీ వచ్చి 29,835 రూపాయల శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైర్మ్యాన్ ఏ చూసుకుంటే 19,900 నుంచి 63,200 శాలరీ, లెవెల్2 ప్రకారం శాలరీ అనేది ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ వచ్చి చూసుకుంటే 23,283 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్రైజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫైర్మ్యాన్ పోస్ట్కి వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నర్స్, అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్ చూసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 18 నుంచి 28, అలాగే 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అది జనరల్ క్యాండిడేట్కి మాత్రమే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు అనేది ఉండదు. 100 రూపీస్ ఫీజు అనేది మనం ఆన్లైన్లోనే పే చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ 10లో చూసుకుంటే మనకి మన డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలనేది మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మనం అప్లై చేసిన క్యాండిడేట్ నుంచి షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళని, అంటే షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే స్కిల్ టెస్ట్ విల్ బి ప్యూర్లీ గో ఆన్ గోన్ బేసిక్ అని చెప్పిచ్చారు. అంటే మనకి స్కిల్ టెస్ట్ అనేది మనకి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్లో మనకి మ్యాక్సిమం 100 పాయింట్స్కి మనకి మినిమం 100 పాయింట్స్ మార్క్స్ అనేవి ఉంటాయి. మనకి మినిమం 16% క్వాలిఫికేషన్ మార్క్స్ అండ్ 16% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి.
ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ నెంబర్ త్రీ అంటే మనకి ఫైర్ మ్యాన్ పోస్ట్ ఫ్రెండ్స్. దానికి కూడా మనకి ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే హైట్ వచ్చి 165 ఉండాలి, వెయిట్ వచ్చి 50 కేజీలు అనేది ఉండాలి, చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి, ఎక్స్పెన్షన్ ఉన్నప్పుడు 86 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ విజన్ మనం చూసుకుంటే 6.6 వితౌట్ వేరింగ్ గ్లాసెస్ అని చెప్పి ఇచ్చారు. అలాగే నియర్ విజన్ మనం చూసుకుంటే నార్మల్లో ఉండాలి. నైట్ ఆర్ కలర్ బ్లైండ్నెస్ షెల్ బీ డిస్క్వాలిఫైడ్, అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉంటే డిస్క్వాలిఫై అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఎండోరెన్స్ టెస్ట్ స్టాండర్డ్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, 100 మీటర్స్ అనేది మనకి బిలో 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు 13 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి, అబవ్ 40 ఇయర్ ఉన్న వాళ్ళు అయితే 14 సెకండ్స్లో కంప్లీట్ చేయాలనుకుంది. అలాగే హై జంప్ చూసుకుంటే బిలో 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు 5 ఫీట్ అనేది చేయాలి, అబవ్ 40 వరకు అయితే మనకి 4.6 ఇంచెస్ అనేది ఉంటుంది. లాంగ్ జంప్ చూసుకుంటే బిలో 40 ఉన్న వాళ్ళకి 17 ఫీట్ అనేది ఉంటుంది, అబవ్ ఉన్న వాళ్ళకి అయితే అబవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 15 ఫీట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పుట్టింగ్ ద షార్ట్ హ్యాండ్ చూసుకుంటే మనకి బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 24 ఫీట్ అనేది ఉంటుంది, అబవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 20 ఫీట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. థ్రోయింగ్ ద క్రికెట్ బాల్ చూసుకుంటే మనకి బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 225 ఫీట్ అనేది ఉంటుంది, అబవ్ 40 ఇయర్స్ వాళ్ళకి 200 ఫీట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రోప్ క్లైంబింగ్ చూసుకుంటే మనకి బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 14 ఫీట్స్ అనేది ఉంటుంది, అబవ్ ఉన్న వాళ్ళకి 12 ఫీట్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పుషప్స్ చూసుకుంటే మనకి బిలో 40 ఇయర్స్ వాళ్ళకి 10 తీయాల్సి ఉంటుంది, అబవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 8 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 1500 మీటర్స్ రన్ అనేది మనం చూసుకుంటే బిలో 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి 5 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అబవ్ 40 వాళ్ళు చూసుకుంటే 5 మినిట్స్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడ్ హ్యావ్ బీ దోస్ క్వాలిఫై ద ఎనీ 5 ఈవెంట్స్, ఇక్కడ ఈ ఇచ్చిన 8 ఈవెంట్స్లో మనం ఎనీ 5 ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో 13th పాయింట్ మనం చూసుకుంటే మనకి స్కిల్ టెస్ట్ కానీ, ఎండోర్మెంట్ టెస్ట్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ మనకి ఈమెయిల్ ద్వారా, మన రిజిస్టర్ ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అలాగే ట్రావెల్ ఎలవెన్స్ మనం చూసుకుంటే ఎటువంటి ట్రావెల్ ఎలవెన్స్ ఉండమని చెప్పి మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 27/3, అంటే మార్చి 27/3కి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ అప్లైంగ్ ద డోస్ పోస్ట్స్ ఆఫ్ టు ఎక్స్పెక్ట్ టు అటెండ్ ద జనరల్ డ్యూటీస్ ఆర్ ఎమర్జెన్సీ డ్యూటీస్ ఇంక్లూడింగ్ ద షిఫ్ట్ డ్యూటీస్ అని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే అప్లై అయిన క్యాండిడేట్స్ నుంచి ఎక్స్పెక్ట్ టు అటెండ్ జనరల్ డ్యూటీస్, జనరల్ డ్యూటీతో పాటు ఎమర్జెన్సీ అయినప్పుడు షిఫ్ట్ డ్యూటీస్ కూడా చేయాల్సి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.